ప్రభుత్వ పథకాలు అంటే ఎవరికైనా ఆశ కలగకమానదు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న కొత్త కొత్త పథకాలు పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు కొందరు ప్రబుద్ధులు పేదల నుంచి డబ్బులు గుంజుకుంటున్నారు ఒక్కసారి వీరు చేసే మోసాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమానదు తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బ్యామగిరిలో జరిగిన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి వ్యామగిరి కోకోకోలా కంపెనీ సమయంలో నివాసముంటున్న నూకల రామదేవి భర్త కొద్ది నెలల క్రితం మృతి చెందారు అలాగే సాంకేతిక కారణాల వల్ల ఇంటి స్థలం పెన్షన్ జగనన్న భరోసా వంటివి ఆమెకు రావడం లేదు ఆ కుటుంబానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన వ్యక్తి అధికార అవతారం ఎత్తాడు ఈ నెల 18న ఆమె ఇంటికి వెళ్లాడు జగనన్న బీమా చెక్కు వచ్చిందని ఆశ కల్పించాడు అయితే ఇది నేరుగా ప్రభుత్వం నుండి వచ్చిందని దానికి ఖర్చులు అవుతాయని నమ్మబలికాడు అందుకు సంబంధించిన చెక్కును కూడా వెంటబెట్టుకుని వచ్చాడు 2,75,000 రూపాయలు విలువైన చెక్కు చూపి పట్టుపట్టాడు ఇదంతా నిజమే అనుకుని ఆమె డబ్బులు ఇవ్వడానికి తన వద్ద లేకపోవడంతో చెక్కు మారిన తర్వాత ఇస్తానని చెప్పారు డబ్బులు ఇస్తేనే చెక్కు ఇస్తానని వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల వల్ల రాణి డబ్బులు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నానని చెప్పుకొచ్చాడు చివరికి ఆమె వద్ద 2,000 రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పడంతో వాటిని తీసుకుని వెళ్లిపోయాడు అంతేగాక ఆంధ్రభూమి పత్రిక కార్యాలయం సమీపంలో గల ప్రైవేట్ లేఅవుట్ వద్దకు తీసుకువెళ్లి ఇంటి స్థలం మంజూరైందని అక్కడ నిలబడమని ఫోటోలు కూడా తీసుకున్నాడు 2 రోజుల్లో పట్టాయిస్తామని చెప్పి వెళ్లిపోయాడు తీరా చెక్కును తెలిసిన వాళ్లకు చూపిస్తే పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎస్సీబీ బ్రాంచ్ పేరుతో ఉన్న చెక్కు పూర్తిగా కొట్టివేత చెల్లుబాటు కాకుండా ఉంది ఎందుకు పనికిరాని చెక్కు తీసుకుని మోసపోయానని తెలుసుకుని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది చాలా మంది ప్రజలందరికి విజ్ఞప్తి దయచేసి ముఖ్యంగా మహిళలకి ఎందుకంటే చాలా మంది ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో మీకు వచ్చినాయి అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి కొంతమంది మోసగాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారని తెలిసింది ఎవరైనా సరే ఏదైనా సంక్షేమ కార్యక్రమం చేయూత గానీ భీమా గానీ మీకు వచ్చిందని చెప్పినప్పుడు మీరు ఎవ్వరి వదంతులు నమ్మకండి దయచేసి ఎవ్వరిని నమ్మకండి దయచేసి సచివాలయం గానీ లేదా గ్రామ పంచాయతీని గానీ సంప్రదించి మీ యొక్క వాలంటీర్ని ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటేనే గానీ ఎందుకంటే ఎవరూ చెక్స్ మీకు తీసుకొచ్చి ఇవ్వరు డైరెక్ట్ గా మీ అకౌంట్ లోనే డబ్బులు పడతాయి ప్రభుత్వం అట్లాగా చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి అమౌంట్ అకౌంట్ లోనే వేస్తున్నారు కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఎవ్వరు ఈ నేరగాళ్ళని ఎవ్వరిని మీరు నమ్మకండి దయచేసి అలాంటి వాళ్ళు ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి మీరు ఇలాగ డబ్బులు ఇస్తే మేము ఈ చెక్ ఇస్తామని చెప్పి కొంతమంది సంప్రదించినట్టుగా తెలిసింది అలాగే కొంతమంది మోసపోయినట్టుగా తెలిసింది ఎవ్వరు కూడా దయచేసి గ్రామ పంచాయతీలో పంచాయతీ సెక్రటరీ గారిని కానీ సచివాలయం సెక్రటరీ కానీ మీ వెల్ఫేర్ అసిస్టెంట్ వాలంటీర్ని వారిని సంప్రదించి మాత్రమే చేయండి చెక్కులు ఎవ్వరికి ఇవ్వబడవు అలా ఉండదు డైరెక్ట్ గా మీ అకౌంట్లోకి అమౌంట్ జమ చేస్తారు కాబట్టి మీరు ఆ విధంగా మోసపోకూడదని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మహిళలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మండల పరిషత్ తరఫున నేను ఎండివో రత్నకుమారి సార్ నా పేరు అనురమ్మదేవి సార్ నాది వ్యామగిరిలో ఉంటున్నాను నేను మాకు ఇలా ఒంట్లో బాగోక మా ఆయన గారు చనిపోయారు మాకు ఇంటి స్థలం లేదు అలాగే పెన్షన్ రాలేదు అనేసి నేను ఎవరో ఒక ఆయన వచ్చి చెక్కిస్తాను మీకు ఇంటి స్థలం వచ్చింది పింఛనీ వచ్చింది బీమా డబ్బులు వచ్చినాయి అని చెప్పి నన్ను మోసం చేసి చెక్ ఇచ్చారు సార్ ఇలా నాలా ఎవరో మోసపోకూడదు నేను గవర్నమెంట్ తరపు నుంచి వచ్చారేమనుకుని నమ్మి డబ్బులు కూడా ఇచ్చేసాను సార్ నేను నాకు తెలియకుండా ఇచ్చేసాను అలా ఎవరు మోసపోవద్దు నేను ఎన్నిసార్లు అప్లై చేసినా ఇల్లు స్థలం గట్ట ఏమీ రావటం ఉపవటంతో నేను నిజంగా నమ్మిచ్చాను సార్ నా సమస్య ఇది సార్ వారంటీ చెప్తాంటే ఏమన్నారు వారంటీ చెప్తానంటే వారంటీ కట్ట ఫోన్ చేయక్కర్లేదు మా చేతికి వస్తాయి మేము జిల్లాధికారిని జిల్లా నుంచి వచ్చాను నేను అని చెప్పి ఇలా చేశారు సార్ చేస్తే నమ్మి ఇలా డబ్బులు కట్టి ఇచ్చేసాను సార్ నేను సైట్ ఎక్కడ ఉందన్నాను సైట్ ధవళేశ్వరంలో ఉందండి ధవళేశ్వరం దగ్గర సైట్ దగ్గరకు తీసుకెళ్ళి ఇంటి స్థలం కూడా చూపించాడు సార్ చూపించి అక్కడ ఫోటో తీసి చెక్ రాసి నాకు ఇచ్చేసారు సార్ నేను దాంతో మా ప్రూఫ్స్ అన్నీ ఉండటం వల్ల నమ్మాను అలా దొంగ ప్రూఫ్స్ పట్టుకుని వచ్చి మాకు గవర్నమెంట్ తరపు నుంచి వచ్చినాయి అని చెప్పి నన్ను ఇలా